Hi everyone and welcome to our channel. ఈ వీడియో అయిపోయే లోపు మీరు ఒకటే అంటారు. అద్భుతం, ఫంటాస్టిక్. Today I am going to be talking about food waste. అంటే ఆహార వ్యర్థాలు. నేడు ప్రపంచంలో ఒక పెద్ద సమస్యగా మారింది. ఐక్యరాజ్య సమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం మానవ వినియోగం కోసం ఉత్పత్తి చేయబడిన మొత్తం ఆహారంలో ఎంత వృధా అవుతుందో మీకు తెలుసా? మూడింట ఒక వంతు ప్రతి సంవత్సరం వృధా అవుతుంది. ఇది 2 బిలియన్ల మందికి ఆహారం ఇవ్వడానికి ఇది సరిపోతుంది. అంటే సుమారుగా 200 కోట్ల మందికి, అంటే మన ఇండియన్ జనాభా కంటే ఎక్కువ అన్నమాట. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇదో బంగారం వేసుకో, అన్ని వేసుకోరా నా తినమ్మా. ఇదో క్యారెట్ వేసుకో, క్యాబేజ్ వేసుకో, తిను, తినాలరా, తిను తిను. ఇదిగో అప్పడం నలిపేస్తున్నా, అది కూడా తిను. చివరికి ఆహార వ్యర్థాలు ఆహారాన్ని వృధా చేయడమే కాదు, అది వాటి తయారీకి కావలసిన రిసోర్సెస్ ని కూడా వేస్ట్ చేస్తున్నాం. అంటే నీరు భూమి లాంటిది. అంతే కాకుండా ఇది వాతావరణాన్ని కూడా పాడు చేస్తుంది. ఆహారం వృధా అయినప్పుడు అది ల్యాండ్ ఫిల్స్ ప్రదేశాలలో చేరుతుంది. అక్కడ అది కుళ్ళిపోయి కార్బన్ డయాక్సైడ్ కంటే 25 రెట్లు ఎక్కువ శక్తివంతమైన గ్రీన్ హౌస్ గ్యాసెస్ అయిన మీథేన్ను విడుదల చేస్తుంది. వాతావరణం ఎక్కువగా వేడెక్కడానికి కారణం ఏ వాయువో మీకు తెలుసా? మీథేన్. ఇది మన వాతావరణాన్ని వేడెక్కించే గ్రీన్ హౌస్ వాయువుల్లో బలమైన గ్రీన్ హౌస్ వాయువు. గ్లోబల్ వార్మింగ్ కు మీథేన్ ప్రధాన కారణం. ఇది గాలి నాణ్యతను తగ్గిస్తుంది మరియు జంతువులలో వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీని వలన అకాల మానవ మరణాలు మరియు పంట దిగుబడి తగ్గుతుంది. దీనికి కారణమైన ఫుడ్ వేస్టేజ్ ని తగ్గించడానికి మనం ఏమి చేయాలి అని అనుకుంటున్నారా? చెప్తాను వినండి. మీ భోజనాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఇది మీకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారాన్ని కొనుగోలు చేయకుండా ఉండటానికి మీకు హెల్ప్ అవుతుంది. మిగిలిపోయినవి తినండి, లేదా వాటిని కొత్త మరియు రుచికరమైన భోజనంగా మార్చడానికి అనేక టిప్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ వేస్ట్ అనేది ఒక తీవ్రమైన సమస్య. మనం ఇప్పుడు చేసే చిన్న చిన్న పనులే కొన్ని రోజులకి పెద్ద సమస్యగా మారుతుంది. డోంట్ వేస్ట్ ఫుడ్.